ఎందుకంటే ఈ రైతు బంధు ఎందుకు ఇస్తానని పిచ్చిలేసి ఇస్తానమ్మా తిన్న దరగాకిస్తానమ్మా గ్రామాలు చల్లబడితే రైతు పండ పండితే రైతే బతుకుతాడా దిక్కేమో ఏర్పడకుండా కిందికెళ్ళి ధరలు పెంచింది డీజిల్కు ఎలిగడి దున్నకం అంటే ఎనిమిది వందలకు దున్నేది ఇలా పదహారు వందలైంది బురద దున్నకము రెండు రెండున్నర మూడు వేలుంటే ఇలా ఆరు వేలు అయింది అటగోలు డీజిల్ ధర పెంచి అడగోలు గ్యాస్ ధరలు పెంచి రైతుల ఇన్కమ్ డబుల్ చేస్తా అంటే పెట్టుబడి డబుల్ అయింది అడగోలుగా ఎరువుల ధరలు పెంచి మళ్ళీ ఇప్పుడు కరెంట్ పెట్టాలి అంటాడు వెనకడ చంద్రబాబు నాయుడు ఉండే నేను చెప్పిన చంద్రబాబు నాయుడు కూడా బాయికో మీటర్ పెట్టాలి అన్నాడు ఇక బాయికి ఎందుకు మాకు తెలంగాణలోకి మనిషికో మీటర్ పెట్టు అందరం కలిసి నీకు మీటర్ పెడతాం మా పీడ పోతాదని చెప్పినాడు నేను వాళ్ళు పోయినరు మనం మంచిగా ఉన్నాం నరేంద్ర మోడీ ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల పేరిట పెట్టాలే పెట్టమని నేనంటే పెడదామా పెట్టద్దా ఏమమ్మా పెడదామా మిఠాలు పెడదామా వద్దు మరి ఏం చేయాలా మీరు మీరు వండిచ్చే ధాన్యం గుణము కరెంటు మీటర్ పెట్టాలి పెట్టకపోతే మీకు అచ్చడి బంద్ చేస్తాం మీద దాడులు చేస్తాం ఇష్టం వచ్చినట్టు తిడతాం లంగ ప్రచారాలు చేస్తాం వాట్సాప్ మెసేజ్ల ఇదేనా దందా దీనికోసమేనా తెలంగాణ తెచ్చుకున్నది నేను ఒక్కటే మాట మీతో చెప్తా ఉన్నా అనేక సంవత్సరాలు బాధపడ్డ తర్వాత మరలబడ్డం మరలబడితే తెలంగాణ వచ్చింది తెలంగాణ ఒత్తే ఎట్లా చేసుకుందాం అనుకున్నాం అట్లా మెల్లగా ఒకటి 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 చేసుకొని కొద్దిగా దారికి పేద పేదపిల్ల అమ్మాయి పెళ్లి కంటే సాయం చేసుకుంటున్నాం ముసల్మాన్లకు వృద్ధులకు విధవరానులకు ఒంటరి మహిళలకు ఎంతో కొంత ఇచ్చి ఆదుకుంటున్నాం కడిపిండ తినాలని నాలుగు కిలోలు ఆరు కిలోలు చేసుకున్నాం నలుగురికే ఇస్తామంటే ఎంతమందికైనా సరే ఇద్దామని ఇస్తున్నాం ఎందుకు ఇస్తున్నాం ఇవన్నీ గ్రామీణ ప్రాంతం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టం కావాలి యాదవ సోదరులు గొర్రెలను పెంచాలి చేపలు పట్టే వాళ్ళు చేపలు పట్టి వాళ్ళ వృత్తి పెద్దగా కావాలి దళిత సోదరులు కూడా అందరితో పాటు బాగుపడాలి రైతులోకమంతా చల్లగా ఉండాలి అని ఒక ప్లాన్ వేసుకొని దారి పెట్టి మనం ఒక దారి పెట్టుకొని పోతా ఉన్నాం నరేంద్ర మోడీ ప్రభుత్వంలో రైతుల ఎంబడి పడ్డాడు ఆయన పేదల ఎంబడి పడ్డాడు లక్షల రూపాయలు లక్షల కోట్లు కుంభకోణాలు చేసి బ్యాంకులను ముంచినోళ్ళకేమో టిక్కెట్లు కొనిచ్చి లండన్కి పంపిస్తారు వాళ్ళు అక్కడ పిక్నిక్ చేస్తారు విజయ మాల్యాలు నీరవ్ మోడీలు ఎవరి పుణ్యానపోయిన దేశం నుంచి నరేంద్ర మోడీ మా ప్రాణం పోయినా సరే తెలంగాణలో మేము కరెంటు బాయిలకు మీటర్లు పెట్టము నువ్వు ఏం చేసినా మంచిదే తిరగబడతాం కొట్లాడతాం అవసరమైతే ఢిల్లీ దా వస్తాం కానీ కరెంటు మీటర్లు మాత్రం పెట్ట నువ్వు ఏం చేస్తావో చేసుకోపో నీ సంస్కరణలు మేము అమలు చేయం మేము పెట్టుకుంటామే నీములు లేకపోతుంది నేను అడిగిన మా పైసలు మేము దీని మీద తెలంగాణ మొత్తం అప్రమత్తం కావాలి నేను కొట్లాడే కొట్లాడే నాకేదో గులవుల వేటి కాదు నాకిడ పని లేక కాదు ఏ ఎందుకు కొట్లాడుతున్నాం దేనికోసం కొట్లాడుతున్నాం ఎవరి కోసం కొట్లాడుతాం ఈ విధంగా ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా అయ్యేవా ఇయ్యం కాసీపేట రైల్వే జంక్షన్ పెట్టవా పెట్టం పోస్ట్ ఫ్యాక్టరీ చేయవ ఇయ్యం ఒక్క మెడికల్ కాలేజీ చేయవ ఇం నువ్వు ఇయ్యకున్నా మంచిదే రేపు రేపు చూసుకోవడం నేను ధర్మేస్తాం ఈ దేశం నుంచి మాకు ఇచ్చడం తీసుకొస్తాం అంతమంది తెలివి మాకు ఉన్నది కానీ దయచేసి నేను ఒక్కటే మాట మీతో మనవి చేస్తా ఉన్నా మీరిచ్చే బలమే మీరిచ్చేటువంటి శక్తితోనే ఇంత దూరం మనం వచ్చినాం రాష్ట్రం సాధించుకున్నాం అద్భుతమైన పంటలు పండిస్తున్నాం అద్భుతంగా ముందుకు పోతున్నాం దేశంలో అనేక రాష్ట్రాల కంటే చాలా మనకన్నా సీనియర్ రాష్ట్రాల కంటే ముందు వరుసలో ఉన్నాం ఇంకా కూడా ముందుకు పోయే ప్రయత్నాలు చాలా బలంగా చేసుకుంటా ఉన్నాం అవసరమైతే దేశ రాజకీయాలను ప్రభావితం చేసే పాత్ర పోషించాల్సి వస్తే తప్పకుండా ఈ దేశం కోసం కూడా మనం పోరాటం చేయాలి కొట్లాడదామా దేశం గురించి కూడా వినబడతలేదు దేశం గురించి దేశం గురించి కొట్లాడదామా జాతీయ రాజకీయాల్లో పాత్ర వహించుదామా ఖచ్చితంగా కడదాకా కడదాకా సిద్ధిపేట వాళ్ళు నన్ను పంపిస్తే తెలంగాణ కోసం పోరాటం చేసినాం రాష్ట్రం సాధించుకున్నాం ఇలా మీరందరూ దీవిస్తాం మేము రెడీగా ఉన్నాం ఇక్కడ మేము కొట్లాడతాం నువ్వు బయలుదేరమంటే ఢిల్లీ కోట బద్దలు కొట్టడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా కొట్లాడతాను మనవి చేస్తా ఉన్నా పోవాల్సిందేనా పోరాటానికి పోవా పోదామా జాగ్రత్త నరేంద్ర మోడీ ఇది తెలంగాణ ఇది పులిబిడ్డ మీ ఉడత ఊపులకు మీ పిట్ట బెదిరింపులకు భయపడవాడవాడు లేడు నిన్న హైదరాబాద్లో నేను పేపర్లలో చూసిన చివరికి నేను ముగించే ముందు ఒకటే మాట నరిమెట కాడ జనగామ టౌన్లో ఎవడో పిడికేడు లేని బీజేపీ వాడు టీఆర్ఎస్ కార్యకర్తలను కొట్టిండో నచ్చింది బిడ్డ బీజేపీ బిడ్డల్లారా మేము మంచి వాళ్ళ మిమ్మల్ని మనం కానీ మమ్మల్ని ముట్టుకుంటే నశం నశం చేస్తాం జాగ్రత్త అని చెప్పి చెప్తా ఉన్నా మా శక్తి ముందర మా బలం ముందర మేము ఊదితే మీరు అడ్రస్ కూడా లేకుండా పోతారు జాగ్రత్త టీఆర్ఎస్ పార్టీ యుద్ధం చేసి గెలిచిన పార్టీ పోరాటం చేసిన పార్టీ వందల మంది బలిదానం చేసిన పార్టీ రాష్ట్ర సాధన కోసం ఎంత దూరమైన పోయి కొట్లాడిన పార్టీ మీ ఉడత ఇక్కడ భయపడవడవాళ్ళు లేడు జాగ్రత్త మంచి మాటతో చెప్తా ఉన్నాం మీ జాగ్రత్తలు మీరు ఉండండి మా జాగ్రత్తలు మేము ఉంటాం నేను మీ అందరికి మనవి చేసేది ఒకటే అద్భుతమైన ప్రగతితో ముందుకు పోయే తెలంగాణ ఎన్నడన అనుకున్నామా జనగామల మెడికల్ కాలేజీ వస్తుందని ఊహించినమా ఇలా వచ్చింది ఇలా మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు మీరు అందరు అడిగినారు జనగామ మెడికల్ కాలేజీ నడుచుకుంటూ వస్తుందని నేను మనవి చేస్తా ఉన్నా ఇదే పద్ధతిలో ప్రతి ఊరికి నీళ్ళు రావడం కావచ్చు మీ ఎమ్మెల్యేలు అడిగిన డిగ్రీ కాలేజీలు కావచ్చు మీ చెల్పూర్ గిరిజన భూముల విషయం కావచ్చు చిన్న చిన్న విషయాలను నాకు ఇచ్చినారు వాటి కూడా నేను పరిష్కారం చేస్తాను తప్పకుండా కొద్ది రోజులలో నియోజకవర్గాల పర్యటన కూడా మొదలు పెడతాను అన్ని ప్రజలను కూడా అడుగుదాం ఆ విధంగా ముందుకోదామని నేను తెలియజేస్తా ఉన్నా ఇక పంచాయతీ ఏంటంటే బస్సు మీద వస్తేనేమో బాధ ఉండదు హెలికాప్టర్ల వస్తే వాడు పొద్దుపోతుందని ఫోన్ కొడుతూ ఉంటాడు పొదుపు లోపల మళ్ళీ హైదరాబాద్ చేరాలి అక్కడి నుంచి చెప్తా ఉన్నారు వాళ్ళు టైం అవుతుందని ఈ నుంచి పోయా హెలికాప్టర్ మళ్ళీ హైదరాబాద్ పోవాలి మరొక్కసారి జనగామ జిల్లా కలెక్టరేట్ను కనివిని ఎరగని రీతిలో అద్భుతమైన పద్ధతిలో నిర్మాణం జరిగి ఆవిష్కరించుకొని ఇలా ప్రారంభించుకున్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు రాబోయే రోజులలో అద్భుతమైన పద్ధతిలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఏమేమి అవసరమో అవన్నీ కూడా చేసుకుందామని మనవి చేస్తూనే సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ ஜெய தெலங்கானா தன்யவாத